మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు మళ్ళీ కాకిల పరిపాలన లేకపోతే ఆందోళనలు ధర్నాలు రాస్తారోకోలు ఓవైపు రైతులు మరోవైపు నిరుద్యోగులు ఇంకోవైపు ఉద్యోగం గురుకుల విద్యార్థులు అన్నీ ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అన్న మాట మాట మీద నిలబడ్డాడు మార్పు వస్తుంది అన్నాడు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది గతంలో ఎమర్జెన్సీ అనేది ఉన్నప్పుడున్నో అదే గుర్తుకొస్తుంది ఈనాడు నిరుద్యోగులు పక్షాన ఆనాడు కొట్లాడి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన మేధావి వర్గం ఎక్కడ పోయింది ఈరోజు మేధావి వర్గం ఎక్కడ పోయింది ఆగుమూర్లు ఎక్కడ పోయిండు రామ్ ఎక్కడ పోయిండు మేధావి వర్గం మేము అనుకున్నాం దానిపైన అని చెప్పారు ఈనాడు ఈనాడు కాంగ్రెస్ గాంధీ భవన్ దగ్గర మోచే నీళ్ళు అవుతున్న ఈ మేధావి వర్గం ఎక్కడ పోయింది తెలంగాణ నిరుద్యోగుల పక్షాన సమాజం కొట్లాడుతున్న కనిపించట్లేదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఫోర్ ట్వంటీ తెలంగాణ చీటర్ తెలంగాణ సీఎం కాదు తెలంగాణ ఫోర్ ట్వంటీ చీటర్ మల్కాజీలో కూడా ప్రశ్నించే గొంతునవుతానన్నాడు నిరుద్యోగుల పక్షాన్ని ఉంటా అని చెప్పిండు ఈనాడు నిరుద్యోగుల పక్షాన్ని లేడు ఢిల్లీ పక్షాన్ని రాహుల్ గాంధీ ఉన్నాడు డీకే శివకుమార్ పక్షా అన్నాడు తప్ప కర్ణాటక పక్క రాష్ట్రమైన అయినా ఇటు చంద్రబాబు నాయుడుకు ఎడమచేదికు కుడిచేదికు డీకే డీకే శివకుమార్ దారి పక్షాన తప్ప తెలంగాణ విద్యార్థుల పక్షాన కానీ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన కానీ తెలంగాణ సమాజం పక్షాన కానీ ఎక్కడ ఎటువంటి లేని ముఖ్యమంత్రి వేస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ఈరోజు ఇది ఉస్మాన్ యూనివర్సిటీయా లేకపోతే ఉస్మానియా పోలీస్ అకాడమీ అని చెప్పాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉంటారు కానీ విద్యార్థులకన్నా ఎక్కువ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది పోలీస్ కా పోలీసు బలగాల చుట్టూ ఉస్మాన్ యూనివర్సిటీ ఉందా లేకపోతే పో ఉస్మాన్ సిటీ పక్క పోలీసు బలగాలు ఉన్నారా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ ఉన్నది ఈ గడ్డ ఈ నెల తెలంగాణ అంటేనే మన సమాజంలో దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ రెండు లక్షల పైసీలకు ఉద్యోగాలు ఇచ్చినారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగ సెక్టర్ కేటీఆర్ గారి నాయకత్వంలో హైటీ హబ్బు ద్వారా కూడా ఎంతో మందికి ఉద్యోగులు కల్పించడం జరిగింది కానీ ఈరోజు హైటీ హబ్బులు మాయమైన సాఫ్ట్వేర్ సెక్టర్ కూడా బెంగళూరుకు తరలించడం జరిగింది చాలా మట్టుకుని అక్కడ సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళే చెప్తున్నారు సాఫ్ట్వేర్ సెక్టర్ మొత్తం బెంగళూరు షిఫ్ట్ అయింది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే కూడా పోలీస్ మన పోలీసులు ఇవ హాస్టల్ లెళ్ళలకు వెళ్ళి పోలీసు లా విద్యార్థులపై లాడ్ ఛార్జ్ చేయడం ఇంతవరకు సమాన్య విషయం అని చెప్పేసి వస్తుంది బట్టి విక్రమార్ అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది రికార్డు చూసుకో తెలుస్తుంది వాళ్ళు కూడా వా బట్టి విక్రమార్ ఏమో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటాం ఎక్కడే చెప్పుకుంటాం తల ఎక్కడ పెట్టుకుంటావు నిన్న వారికి ఎమ్మెల్యేలు కొనేది ఎమ్మెల్యేలు తీ పార్టీ బలం పెంచుకునే ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకునే బలం ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల పైన శ్రద్ధ లేదు ఎమ్మెల్యేలు కొనుగోలు ఎంత ఎన్ని కోట్లు పెట్టి కొనాలి ఎవరికి ఎన్ని ఎన్ని ఆఫర్లు ఇవ్వాలని చెప్పిన ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగుల పక్షం లేదు బిడ్డ రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకో ఈ నిరుద్యోగులు నిన్ను నీ ప్రభుత్వాన్ని దించేంతవరకు కొట్లాడతాం మరో యుద్ధం సిద్ధంగా ఉన్నాం ఢిల్లీని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం నిన్ను గద్దె దింపడం మాకు సమస్య ఏం కాదు కాబట్టి రైతు బంధు పైన కూడా పూర్తి మోసపూర్తమే ఈరోజు రైతు బంధువు లేదు రైతు రుణమాఫీ కూడా మోసపూరితమే దానిపైన పూర్తి గైడ్ లైన్స్ కూడా కేటాయించని ముఖ్యమంత్రి చీటర్ ఈరోజు రైతు బంధు రాక రైతులు పంటలు వేసుకోలేని పక్షాన్ని ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అడుగు పెడితే వానల్లేని కా వాన లేని ఎడారి ప్రాంతమైంది కేసీఆర్ ఉన్నప్పుడు చెరువు ఎండలేదు ఊరు ఇక్కడ బాగా ఎండలేదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి శాఖ చెరువు ఎండింది బాయ ఎండింది తెలంగాణ మొత్తం ఎండిపోతుంది నిరుద్యోగుల పక్షాన కూడా ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ తెలంగాణ మంత్రివర్గానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకులరా మీరు రానున్న రోజుల్లో కాన్స్టిట్యున్సీలలో ఊర్లలో గ్రామీణ ప్రాంతం తిరగకుండా ప్రతి ఏరియాలు అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్న జై తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవాళ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఇవాళ గతంలో అనేక సందర్భాలలో నిరుద్యోగుల పక్షాన ఉంటాం వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా కూడా ఆ సోమాజిగూడ రౌండ్ టేబుల్ పెట్టినా ఏ మీటింగ్లు పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చేది ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో ఇవాళ వాళ్ళ కింది ఉన్నటువంటి నాయకత్వాన్ని పంపిస్తా ఉన్నాడు బల్మూరు వెంకట్ను అదేవిధంగా ఇతర నాయకులు పంపిస్తా ఉన్నాడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ చిక్కపల్లి లైబ్రరీ కానీ దిలుసుకున్నారే కానీ అర్ధరాత్రి పూట మహిళలు విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం నీకు మెట్రో కంపెనీ అధినేతలను కలుస్తావు ఫార్మా ఇండస్ట్రీ కంపెనీ అధినేతలు కలుస్తావు ఇంజనీరింగ్ సంబంధించిన యజమానులు కలుస్తావు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద 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 నాయక హీరోలను కలుస్తావు తప్ప ఇవాళ నిరుద్యోగుల పట్ల నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గత అనేక రోజులుగా ఇవాళ తిండి తిప్పలు మారేసి విద్యార్థులకు అంతా ఒక ఆమరణ దీక్షలు ఒక ఒక పక్క ఒక పక్క నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో నువ్వు చెప్పినటువంటి మీ రాహుల్ గాంధీ గారు ట్వీట్ కూడా చేసిండు మీ రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ కూడా తీసుకొచ్చారు ఇవాళ మేము మా 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 ప్రభుత్వం వస్తే రెండు వేలు చేస్తాను గ్రూప్ టూను మా ప్రభుత్వం వస్తే గ్రూప్ త్రీని పెస్తా అని చెప్పినావు మూడు వేల ఉద్యోగాలు చేస్తా అని చెప్పినావు ఇప్పుడేమో మీరు మీరు యథావిధిగా రాసుకోండి మాకు సంబంధం లేదు అడుగుతే ప్రశ్నిస్తే నువ్వు చిక్కడపల్లి లైబ్రరీ పోయి ఎట్లా దాడులు చేస్తావు ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ ఒక పోలీస్ క్యాంపు చేసినావు బిడ్డ ఖబార్దార్ నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం తెలంగాణ విద్యార్థులకు కొట్లాట కొత్త కాదు నీలాంటి అనేక మంది ముఖ్యమంత్రులను చూసింది గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు కావచ్చు రాజశేఖర రెడ్డి అవ్వచ్చు నువ్వు కొత్త కాదు నీ విధానంలో మార్చుకోవాలి నువ్వు ఏదైతే చెప్పినావు ఆ దిశగా పోవాలి తప్ప నువ్వు స్వయంగా నువ్వే వచ్చి ఈ నిరుద్యోగులతోని చర్చలు జరపాలి తప్ప నీ తాబేదారులను నీ ఎమ్మెల్సీని పంపిస్తే కుదరని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి